चतरा अरे అక్కడికి వచ్చినటువంటి బట్టల మీరు ఇక్కడ కొని కట్టుకోవాలి అన్నారు బ్రిటిష్ వాళ్ళు. అదేంటి నా బట్టలు నేను నేసుకుంటా అన్నాడు. ఎట్లా నేసుకుంటావు నూలేది అంటే నా నూలు నేను ఉడుక్కుంటాను అన్నాడు గాంధీ గారు. ఎట్లా ఉడుక్కుంటావు అంటే ఇదిగో చెరక ఉన్నది ఇదిగో తక్కువ ఉంది అన్నాడు. అంటే ఖాదీ ఏర్పాటు చూశాడు. ఆ ఖాదీ మీద ఆధారపడి ఏర్పాటు చేసిన ఖాదీ బోర్డే మోస్ట్ స్కాండలస్ థింగ్స్ లో ఒకటి ఈరోజు. అంటే ఏదైతే పరమ పవిత్రంగా ఆయన మనకు మార్గం చూపించి ప్రాక్టికల్ గా ఏర్పాటు చేశాడో దాని మీద ఎంత ఫౌల్ గేమ్ ప్లే చేయాలో అంత ఫౌల్ గేమ్ ప్లే చేశాం మనం కొంతేసుకొచ్చి. దాంతో ఈ ఒక్క పాయింట్ మీద బ్రిటిష్ వాళ్ళు గడగడలాడారు. మీకు తెలియదు ఆ చరిత్ర మీకు తెలియకుండా స్కూళ్ళల్లో కాలేజీల్లోనూ టెక్స్ట్ బుక్లు పెట్టడమే ఇప్పుడు మేము చేసే కనుక. అంటే 50 సంవత్సరాల కిందట దాకా భారతదేశంలో ఏం జరిగిందో తెలియకుండా చేయటం, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మహనీయులు ఏం చేశారో తెలియకుండా చేయటం మా కర్తవ్యం. బికాజ్ వీఆర్ ఏజెంట్స్ ఆఫ్ ఫారిన్ ల్యాండ్. అది చేశారు. బెంగాల్లోకి వెళ్ళి చిత్తరంజన్ దాస్ ఏం చేశాడని అడిగితే బెంగాలీ వాడు చెప్పనీయకుండా చెప్పడానికి వీలు లేకుండా ఉండేట్టు చేసే ప్రయత్నమే బెంగాలీ ప్రయత్నం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం రాశాడు అంటే ఒక్క బెంగాలీ వాడు కూడా చెప్పలేకుండా ఉండటం, తర్వాత ఒక్క భారతీయుడు చెప్పలేకుండా ఉండే స్థితి మెలిమెలిగా తీసుకొస్తున్నారు. ఒక్కోదంటే చెక్కోదంటే అరవింద ప్రపంచానికి ఏమి ఇచ్చాడంటే ఒక బెంగాలీ వాడు కూడా అరవింద ఎక్కడి వాడు చెప్పలేకుండా ఉండగలిగితే మేము చేస్తున్న విధ్వంస కాండకు పరమావధి. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘట్టం. ఇట్ ఈస్ నాట్ అందుకని ఈ తేడా తెలియాలి. అలా బతుకుతున్న వాడికి ఇలా బతుకుతున్నవాడికి తనంతట తాను నూలు తీసుకుని ఆ నూలుతో తనంతట తాను వస్త్రం తయారు చేసుకుని ఆ వస్త్రాన్ని కట్టుకుని కొల్లాయి చిన్నది గాంధీ ఎందుకు కట్టుకునేవాడు పిచ్చివాడా అంటే తనకు తాను ఎంత తయారు చేసుకునేవాడో అంతే కట్టుకున్నాడు. మీరందరూ కూడా అదే చేయండి అన్నాడు. కానీ ఆయన అంత తొందరగా ఎవడు పుట్టమన్నాడు? 2-3 సెంచరీస్ తర్వాత పుడితే చేయగలిగిండేవాడు. మన పుట్టి చెత్త సరుకునేటువంటి సెంచరీలు ఆయన ఫాలో అవ్వమంటే ఎట్లా అవుతాం? ఇతర దేశాల వాళ్ళ బూట్లు నాకే స్థితిలో ఉన్నటువంటి శతాబ్ది గడ ఉంది. ఆయన చెప్పింది మనకు అర్థం అవ్వాలంటే ఎట్లా అర్థం అవుతుంది? మరి అది కళ్ళగోడు బెల్జియం నుంచి తీసుకొస్తే ఇక్కడికంటే చాలా బాగుంటుంది అని నన్ను తెచ్చి పెట్టమని అడిగిన సోటలు చాలా మంది ఉన్నాయి. అంటే ఇక్కడ కళ్ళగోడు బాగుండదు కదా. టూత్ బ్రష్ అడిగినటువంటి ప్రాస్టులు చాలా మంది ఉన్నారు. అక్కడికి పెట్టమని అంటే జాతి కుక్క జాతిగా ఉన్న స్థితిలో గాంధీ పుట్టాడు. మనిషికి కుక్కకి అర్థం అట్లా వినపడుతుందా భాష? అందుచేత వినపడలేదు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయాలు కనుక ఆ శరీర ధారణ అవధి, శరీరము ధరించట అవధిగా అంటే హద్దుగా మాత్రమే ఉపయోగించండి. కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నారంటే లేకపోతే చదవలేం కనుక అని పెట్టుకోండి అన్నాడు. అంతే కళ్ళజోడు చలవ కోసం పెట్టుకుంటాం అనేది ఇందులోకి రాకండి. భక్తి యోగం దీంట్లోకి రాకండి అన్నాడు. హైదరాబాద్ అక్కడ తిరగండి అన్నాడు. పాలిటిక్స్ లో తిరగండి, కోర్టులలో తిరగండి, న్యూస్ పేపర్ పుచ్చుకుని అలా రోడ్డు మీద 10 మందిని ప్యాక్ చేసి బుట్టలో వేసుకుని ఉంది తిరగండి. ఇండియాకి మాత్రం రాకండి. ఈ ఫీల్డ్ లో ఈ ఫీల్డ్ లోకి రావాలంటే పుస్తకం చదువుకుంటానికి కంటికి అడ్డం అయితేనే కళ్ళజోడు పెట్టండి. అలాగే కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? నడిస్తే మడిపోతాయి కాబట్టి. కాబట్టి 200 రూపాయల బూట్లు వేసుకునే వాళ్ళు ఇందులోకి రాకాలి, అక్కడికి వెళ్ళాలి. ఇది వాడు చెప్పింది. నాలిక గీసుకునేది ఎంత ఖరీదు? 50 పైసలు ఉన్నది, 150 పైసలు ఉంది కదా. 150 పైసల కంక్లీనర్తో మాత్రమే నాలుగు తీసుకుంటా అన్నవాడు ఇందులోకి రాకాలి అందులో. ఇది నారదుడు ఇక్కడ చెప్పిన మాటకి అర్థం. అంటే మీ శరీరం పైనుంచి కింది దాకా లెక్క వేస్తే నెసెసిటీస్ ఉండి లగ్జరీస్ అనేటువంటి లేకుండా ఉన్నట్టు భక్తి యోగంలోకి రావడానికి పరిపక్తి రాకపోయింది. అది ఆయన చెప్పాను. ఆహారం తింటే మీకు పుష్టిగా ఉండి ఆరోగ్యకరంగా ఉండేటువంటి కావాల్సిన ఆహారం మాత్రమే తినండి. అది దాటి ఇంకొక రూపాయి కూడా ఖర్చు పెట్టకండి.
వాడు భోజనం పెట్టి వడ్డించి తీసుకెళ్ళినటువంటి వాడు ఉన్నాడే, వాడి కోసం ట్రైన్ వదిలిపెట్టేది 5 రూపాయల నోట్ అయితే నువ్వు తినేటువంటి భోజనంలో ఎంత లబ్ధికర భోజనం ఉంది? అంటే ఒళ్ళు పలుపు అంతా తగ్గితే కానీ, మీనింగ్ఫుల్ గా ఉంటే కానీ, ప్రతి రూపాయి ప్రతి పైసా ప్రతి క్షణము ప్రతి కణము ప్రతి మాట మనం వెళ్ళేటువంటి ప్రతి చోటు అది పనికొచ్చేటువంటిది మాత్రమే ఇంకొకరికి కానీ మనకు కానీ అయితేనే యోగాభ్యాసానికి కానీ భక్తికి కానీ పనికొస్తుంది. ఈ ఫీల్డ్లోకి రాండి లేకపోతే తగుదరమ్మా అని మనం తయారు కాకూడదని చెప్పారు నారదు. ఎకనామిక్ యూనిట్ టూ సార్, నాట్ ఇన్ ద యూనివర్సిటీ సార్. ఎకనామిక్స్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అర్థవంతము. అర్థశాస్త్రం అంటే అర్థం అది, అర్థవంతమైనటువంటి అది ఎకనామిక్స్. యూనివర్సిటీ ఎకనామిక్స్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు కంట్రీ ఏమైంది అదే అవుతుంది. పెళ్ళిగా 50 ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయాం? సముద్రంలో కొంత, నదుల్లో కొంత, కొండల్లో కొంత, ఆకాశంలో కొంత వెళ్ళిపోయాం. ఇండియా అంటూ మిగలేదు మనకేమండి. తర్వాత సూత్రం కూడా అయితే ఏ మార్గంతో వీటిని ఆచరించి వెళ్ళాలి, ప్రాక్టికల్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్పండి అంటే చూస్తున్నాడు. లక్షణ అనే వాక్య అంటే నానా మతభేద అర్థం. లక్షణాన్ని వాక్యంటే నానా మత భేద సరిపోయింది. తత్ లక్షణాన్ని అంటే ఆ లక్షణములు వాచ్యంతే అంటే చెప్పబడుతున్నవి. నానా మత భేద అంటే అనేకుల అభిప్రాయముల ప్రకారము. కథ అనే మాటకి ఇప్పుడు ఉన్నటువంటి మీన్ మీనింగ్ అప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే అసలు రిలిజియన్స్ అనేటువంటి మీన్సింగ్స్ అప్పుడు ఉండేది కావు. ఆ రోజుల్లో ఉన్నది ఒకటే, ఇది పాత ఆఫ్ మ్యాన్, సనాతన ధర్మం అంటారు. అంతేగాని మతాలు అనేటువంటివి పెట్టి మానవుడు తన ఇంటలెక్ట్ని తను ఇన్సల్ట్ చేసుకున్న సెంచరీస్ కావు అవి. అప్పుడు మతాలు ఈ అర్థంలో లేవు. మతం అంటే ఏమిటి? అభిప్రాయం, రిలిజియన్ కాదు. తదు రక్షణ అని వాక్యంటే నానా మత భేద అనేకులైన పెద్దల మతభేదముల చేత ఆ లక్షణములు చెప్పబడుతున్నవి. ఏది భక్తి మార్గం సాధన చేసేటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఆచరిస్తే భక్తి మార్గం అవుతుంది, ఎలా అయితే నాకు మీ యందు భగవంతుని యొక్క సజీవ విగ్రహములు అనే భావం కలుగుతుందో, ఏ కారణం చేతయితే అకారణంగా నేను మీకు మీరు ఇంకొకరికి ఒకరికొకరు దైవం పేర పనులు చేసుకుంటూ వెళతారో, అంటే చేసేటువంటి ఆచరించేటువంటి పని పూజ అనేటువంటి పేరుతో, ఆదరం అనేటువంటి పేరుతో, అర్చన అనేటువంటి పేరుతో జరుగుతుందో, దానికి కావలసిన సాధనాలు ఏది ఎలా ఉండాలో ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్పాడు. అది నేను చెబుతున్నాను, అర్థం చూసుకోండి. హౌ టు అప్రోచ్ కనుక యోగ భక్తి సాధన లక్షణములు అనేక అనేకులకు పెద్దల మతభేదములచే చెప్పబడుతున్నది. అది ఇక్కడ ఒక మార్గం ఒక ఆయన చెప్పాడు, చెప్తున్నాడు ఎట్లా చేయాలో. పూజాది స్వనురాగ ఇది పారాశర్య, అంటే భక్తి డివోషన్ అనేది ఈ సొసైటీ మీద ఇండివిజువల్స్ మీద ఒకడికోడు ఎలా మార్గం ఏర్పడుతుంది అంటే, పారాశర్యుడనే ఒక మహానుభావుడు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు. ఇక్కడ పూజాదిషు అనురాగ
ఇది పరాశర్య పూజాదిషు అంటే పూజ మొదలగు అని ఎందు అనురాగ ఆదరము కలిగి ఉండుట అనురాగము కలిగి ఉండుట పూజా మొదలైనవి చేయటమునందు ఆదరము కలిగి ఉండుట భక్తి సాధన మార్గము అని పారాశర్యుడు చెప్పాడంటే వేదవ్యాసుల గారి మతం అన్నారు. వ్యాసులు ఏం చెప్పాట, భక్తి సాధన చేయాలంటే పూజా జపం హోమం తర్పణం మొదలైనవి చేస్తూ ఉండండి అని చెప్పాడు. ఇది కాదు ఇక్కడ అర్థం, అది మనం చేద్దాం. పారాశర్యుడు చెప్పక్కర్లే, పారాశర్య గారు లెక్చర్ ఇచ్చారు, అదే అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పూజ అంటే ఏంటి, పూజ్యభావం. సొసైటీ మీద నిష్కారణమైన పూజ్యభావం లేకపోతే ఇండివిజువల్స్ స్కౌండ్రల్స్ అయిపోతారు, కంట్రీ మన కంట్రీ లాగా అయిపోతుంది. అది చెప్పింది అకారణమైనటువంటి పూజ్యభావం ఉండాలి అంతర్యామి అంటే. అంటే వారితో అబద్ధం ఎందుకు ఆడకూడదు, అంటే ఆడకూడదు అని అనుకున్నాం కనుక ఆడకూడదు, కానీ లేక తంతారు కాబట్టి కాదు. అలాంటి సెన్స్ డెవలప్ అయ్యి చేసుకోండి అన్నాడు ఎవరికి. సైకిల్కి లైట్ ఎందుకు వెలిగించుకుంటామంటే పోలీసు పట్టుకుంటాడు కాబట్టి అన్నవాడు కంచర్ కాడు. పోలీస్ కోసం కాదు, వీడి కోసం ఉన్ను ఎదురుకుండా నడిచేస్తున్న వాడి కోసం ఉన్ను, నడిచేస్తున్నవాడు వీడి సైకిల్కి గుద్దుకోకుండా ఉంటానికి, వీడి సైకిల్ ఇంకో లారీకి గుద్దుకోకుండా ఉంటానికి, ఉభయలు చావకుండా ఉండటం కోసం చెప్పింది. కానీ పోలీస్ లైట్ లేకపోతే పోలీసు పట్టుకుంటాడు కాబట్టి అన్నటువంటి వాడు మియర్ డాంకీ. ఆ స్థితి నుంచి పోలీసు ఉన్నా లేకపోయినా లైట్తోనే మనం పెడదాం, బికాజ్ నువ్వు నేను సేఫ్గా ఉండాలి కాబట్టి అన్న స్థితికి రావటం పేరు పూజ్యభావం అంటారు. ట్రాఫిక్లో ఇతర దేశాల్లో పోలీసు లేకపోయినా ఎందుకు తప్పు చేయరు? పోలీసు లేకపోతే ట్రాఫిక్లో తప్పు చేసేటువంటి దేశం మొత్తం భూగోళం మొత్తం మీద భారతదేశం ఒకటే తెలుసా? మన రక్తంలో ఉంది, దిక్కుమాలిన రక్తం. పోలీస్ కోసం ఏది లైట్ ఎందుకు, లైసెన్స్ ఎందుకు అంటే ఆ పట్టుకునేవాడి కోసం, పట్టుకునేవాడి కోసం అని కాదు. ఊళ్ళో ఉన్నటువంటి పాతిగా 30 స్కూటర్లు వాడెవడో లైసెన్స్ లేనివాడు పట్టుకుపోతే ఇక మీరేం చేయటానికి వీల్లేదు కదా. అలాంటిది లేకుండా ఉండటం కోసం అంటే బుర్ర ఉండాలి మనకు. లైసెన్స్ ఎందుకండి, నీకు ఎవరన్నా పట్టుకుపోతే తెలుస్తుంది లైసెన్స్ ఉండాలి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నా స్కూటర్ ఎత్తుకుపోయాలని అంటే ఏం చేయగలం నాయన లైసెన్స్ లేదు కదా అని అడిగి అరే ఉంటే బాగుంటుంది అప్పుడు. అంటే తలనొప్పి కానీ దరిద్రం కానీ తందాక వస్తే కానీ తెలియదు. సో వీ షుడ్ సీజ్ టు బి బీస్ట్స్ అండ్ యానిమల్స్. సొంతంగా సెల్ఫ్ స్టైల్డ్గా మనంతా మనం సాధన చేసుకోవాలి, ఇంకోటి చేస్తే వచ్చేది కాదని చూస్తున్నాడు అది. కనుక పూజ ఆది అంటే మొదలైనవి, ఆది అంటే మొదలైనవి ఏమిటి, పూజ ఒకటి గౌరవము ఎత్తివాళ్ళు గౌరవించడం, ఆదరము దానము సేవ మొదలైనవి ఆది. ఆది శబ్దం చేద్దాం. మంచి ఎండలో మీద మాట్లాడుతూ వచ్చాడు అనుకోండి, కూర్చోమనండి కాసేపు, తాగటానికి మజ్జిగ ఇవ్వండి, ఎందుకు ఇవ్వాలి, రేపు మళ్ళీ మనకి ఇవ్వాలి కాబట్టి అనేటువంటి ఆ తప్పుడు సమాధానం అనేది కాదు. సొసైటీలో అప్పుడు అంతర్యామి ఉంటాడు, దేవుడు ఉంటాడు, లేకపోతే మనమే ఉంటాం కందిరీగల్లాగా. ఎవడు గూడు వాడిది, ఎవడు చుట్టూ వాడిది, ఎవడు కన్నంలోకి వాడు సాయంత్రం 5 ఇంటికి వచ్చేస్తే దూరుతూ ఉంటాం. మనం ప్రపంచానికి ఇచ్చేది ఏమిటి, కొట్టడం తప్పించడం లేదా. కనుక కమర్షియల్ అయింది అంటే ఎవరి గూట్లో వాడు జీవితం, ఇదైనా జీవితానికి పరమావధి అయితే అసలు మానవ జన్మ ఎందుకు అనవసరంగా. ఇప్పుడు జంతువులు చాలా పుడుతున్నాయి, ఎందుకంటే ఈయన వాటివే యువర్ సుపీరియర్. అందుకని పూజ మొదలైనటువంటి వాటి ఎందు అనురాగము భక్తిని సాధన చేస్తుంది. పూజ మొదలైనవి సాధన చేయండి, సాధన చేయండి, వాటి ఎందు అనురాగం పెంచుకోండి,
ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వండి, ఎదుటివాడిని గౌరవించడం నేర్చుకోండి. నిష్కారణంగా కమర్షియల్గా కాదు, పొలిటికల్గా కాదు చేస్తే, అప్పుడు అలా చేసినట్లయితే సంఘము భగవంతుని విశ్వరూపంగా కనిపించి ఎన్ని శిరస్సులు కూడా వాడి వేల తలకాయలు, ఎన్ని చేతులు కూడా వాడి వేల వేల చేతులు అనేటువంటి పురుష సూక్తం బోధపడుతుంది. ఇది పరాశరుడు చెప్పినటువంటి మత వార్త. అంటే ఏం చేస్తే వస్తున్నాడు? పూజ్యభావంతో చేస్తే వస్తున్నాడు. హోటల్కి వచ్చాడు, హోటల్కి భోజనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి పూజ్యభావంతో భోజనం పెట్టడం నేర్చుకున్నాడు అనుకోండి. ఆ హోటల్ వాడు భక్తి శాఖను వేరే చేయక్కర్లేదు, పటం పెట్టక్కర్లేదు, అక్కడ బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు పెట్టక్కర్లేదు. అట్లాగే వ్యాపారం చేసేటువంటి వాడు పూజ్యభావంతో చేశాడు అనుకోండి వ్యాపారం, అంటే తన దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్స్ డిసప్పాయింట్ కాకూడదు. ఉన్నారా లేదా ఇప్పటికైనా బిజినెస్ అంటే అంతా ఫ్రాడేనా? ప్రపంచం ఉంది కదా, ఇండియా ఒకటే కదా కదా ఉంటాం. మళ్ళీ రేపు కొనుక్కుంటానికో, రిపేర్ చేయించుకుంటానికో పనికి వచ్చేట్టుగా తయారు చేసేది మనం చేస్తాం. ఇండియాలో ఏదన్నా వస్తువు కమోడిటీ తయారు చేసామంటే ఇండియాలో గ్రేట్నెస్ అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మళ్ళీ వాడు కొనుక్కునేట్టు తయారు చేశాను. మిగతా దేశాలు అలా కాదు కదా, మన దేశం వాడు ఈ వస్తువు కొనుక్కున్నాడంటే మరి 10 రోజులు వాడికి పనికిరావాలనేటువంటిది ఆ నరత్వం వాళ్ళు ఉంది. అది తెచ్చుకోండి మనం కూడా. అకారణంగా పూజ్యభావం కలగాలి. కారణం లేని పూజ్యభావాలు కలిగితే శాంతి తృప్తి మొదలైనటువంటి ఉంటాయి, కానీ కలకపోతే ఏమిటి, ఏమి ఉండదు. అట్లాగా నశించి విలగతాండమే పసిపోతారు, చేరుకు ఉట్టి ఎడారి మిగులుతుంది, ఎవరో ఆక్రమించేస్తారు దేశాన్ని జరిగేది అది. ఇంకా కొద్దిగా మంది ఒక 5-6 లక్షల మంది కనుక మిగిలి ఉన్నట్లయితే మెషిన్ గన్నింగ్ చేస్తారు. అమెరికాలో రెడ్ ఇండియన్స్ని ఎలా చేశారో మనం కూడా అలాగే చేసేస్తారు. నేషన్ మొరాలిటీ, రేస్ మొరాలిటీ పోయిన తర్వాత విల్ బి హంటెడ్ అండ్ షూటెడ్, షార్ట్ అవుట్ జరుగుతుంది. అందుకని దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషయం చేశాను. దేశాన్ని నమ్ముకుంటాం, దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు నమ్ముకుంటాం, ముడి సరుకు అమ్ముకుంటాం. ఇట్లాంటి లోఫర్ గుండా కొడుకులు ఉన్నటువంటిది జాతి నిలవదు. చూసారా, గౌరవించుకుంటాం నేర్చుకోండి. కొండలు, నదులు, మనుషులు అన్నిటినీ గౌరవించుకుంటాం నేర్చుకోవాలి. వాడు మంచి బుద్ధి పోసాడు కదా అని చెప్పి 30 ఏళ్ల పాటు మా ఐరన్ వారు తీసుకెళ్ళడానికి సంతకం పెడతాం. ఏ దేశం వాడైనా పెడతాడో మన దేశం వాడు ఒకరికే దేశం లేదు. ఎందుకంటే అలాంటి బుద్ధి రావటం అనేది తక్కువకి వీడికే ఉంది కనుక. ఇంకో దేశం వాడు కొనుక్కుని తాగుతాడు, మనవాడు ఎవరిలో ఇస్తే తాగుతాడు, అది ఇస్తాడు ఎవరికి మనకు. వాడన్నా క్షిత్రిగితే ట్రాన్సిస్టర్లు ఇస్తాడా, టేబుల్ కార్టర్లు ఇస్తాడా, అంటే అడుక్కుతే బతుకు అది పోవాలన్నాడు. చూసారా, అంటే సొంతంగా పోగొట్టుకోలేదు మీరు. అది నారదుడు చెప్పింది పూజ ఆదిషు అనురాగ, అవతల వాడు దైవ స్వరూపం అనేది తనతో ప్రారంభం చేయండి. చేసి వాడికి మీరు ఏం చేయగలరో చేయండి, అది పూజ అర్చన అంటే. అంటే మీరు ఉద్యోగం అయితే ఉద్యోగాలు రీత్యా చేయండి, మీరు లెక్చరర్ అయితే లెక్చరర్ రీత్యా కూర్చున్న విద్యార్థులు అనేటువంటి రూపంలో ఉన్నటువంటి భగవన్ మూర్తులకు మీరు పాఠం చెబుతూ ఉన్న రూపంలో ఏ సేవ చేసుకోగలరో ఆ సేవ చేసుకోండి. డాక్టర్ అయితే డాక్టర్ రూపంలో చేయండి, సైకిల్ చేయటం కాదు, ఒడు మీద ఒడు బయట ఆడ చేయడానికి డబ్బులు లేదు కనుక ఇండియన్ మీద ఇండియన్ చేస్తాను, ఇంకా తేడా. కానీ ఫ్రాన్సు, బెల్జియం అక్కడ ఏం చేస్తారో తెలిసిన, ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్ వాడి దగ్గర లంచం పడతాడు తెలిసిన, ఇంకోటి దగ్గర లంచం లేకుండా పనిచేయడం. రోజు నేను చూస్తున్నాను ఆ దేశాలకు పెడితే, మనవాడు మనవాడి దగ్గర తప్ప ఇంకోటి దగ్గర పడతాడు, ఇంకోటి దగ్గర ఇంటే భయం చేయబడతాడు. అడుక్కుంటాను తప్ప కన్నం పెడితే ఇండియన్కే కన్నం పెట్టాలి, ఇంకోటి పెట్టలేడు మొరతనం లేదు కనుక అది కూడా మనకి ఇంకో దేశానికి. ప్రతిరోజు ఆ దేశాలు వెళ్ళి చూస్తున్నారు. ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్ వాడు కాక ఇంకోటికి సస్తే పనిచేసి పెట్టాడు లంచం లేకుండా, ఫ్రెంచ్ వాడి దగ్గర లంచం సస్తే పుచ్చుకోవడం అంటే ఇంకో దగ్గర పుచ్చుకోమని కాదు, వాడి దగ్గర కనీసం ఈ సగంలో నేర్చుకోవడం నేర్చుకుంటానికి ట్రై చేద్దాం. అంటే సెల్ఫ్ స్టైల్డ్గా నేర్చుకుందాం అన్నారు వాడు చెప్పింది. పూజాదిషు అనురాగ ఇటు పారాచర్య, పూజ మొదలైనటువంటి వాటి ఎందు అనురాగం కలిగి ఉండాలి. వీటి ఎందు పూజ, గౌరవం, ఆదరం, దానం, సేవ మొదలైనటువంటి వీటి ఎందు ఊర్లో కారణం వచ్చినట్లయితే వాళ్ళు భోజనం చేయటం కోసం అని చెప్పి వేరే ప్రత్యేకం అని చెప్పి ఇల్లుండే వెనక, అంటే గోధుమల అడ్జం కాదు. ఏం చేత మన ఊరి మీదుగా భోజనం చేసే టైంలో ఎవరు ఊరికే దాటి వెళ్ళకూడదు అని. అంటే కంట్రీ ఎకనామిక్స్ వేరే రకంగా మారుతుంది ఇలాగానే ఫాలో అయినట్లేదు.
ఇంకోటి మీద రష్యా వాడి మీద అమెరికా వాడి మీద చైనా వాడి మీద జపాన్ వాడి మీద మరి ఫ్రెంచ్ వాడి మీద ఆధారపడ్డ ఎకనామిక్స్ ఉండవు, తక్కువ ఎకనామిక్స్ ఉండవు. ఎవడు ఎవడి ల్యాండ్ లో ఉన్నటువంటిది వాడే ఉపయోగించుకోగలిగిన ఎకనామిక్స్ వస్తుంది. చెట్లు ఎలా అయితే పుష్పించి ఫలిస్తూ ఉన్నాయో, జంతువులు ఎలా అయితే సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయో, అలాగే సంపద కూడా వృద్ధి పొందుతుంది భక్తి ఉన్నటువంటి చోట్లలో. భక్తి అంటే విగ్రహానికే కాదు, దేవాలయంలోనే కాదు, చర్చిలోనే కాదు, మసీదులోనే నమాజ్ చేయటమే కాదు, మనిషికి మనిషి ఒకరిలో ఒకరిని చూసుకోవాలి. నేను మీలో మీరు ఆయనలో భగవంతుని యొక్క అంతర్యామిత్వం చూసుకునేటువంటి సాధన చెప్పాడు. అది పూజ, అభిత్వం, అనురాగ, ఇది పారాశర్య. పారాశర్యుడు చెప్పిన మాట ఇది అన్నాడు. అంటే భారతంలో కానీ భాగవతంలో కానీ వ్యాసుల వారు ఇచ్చినటువంటి భక్తి విషయంలో ఇచ్చిన చోట ఏమిచ్చారు? సంఘము అంతర్యామి స్వరూపము. అంతర్యామి పూజ చేయటం అంటే సంఘాన్ని అర్చన చేస్తే నీకు పూజ ఉంటుంది, లేకపోతే ఉండదు అని. ఇది పారాశర్యుడు ఒక మత, ఒక ఋషి. అలాగే ఎలా అయినా సరే ఈ పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ తీసుకుని ఈ ఉద్యోగంలో చేరి ఈ ప్రమోషన్ వచ్చి ఈ ఇల్లు కట్టుకుని ఈ గ్రాడ్యుయేటీ తీసుకుని ఈ పెన్షన్ తీసుకుని రిటైర్ అవ్వడం అనేటువంటి దృష్టికి అందేది కాదు. అది దాటి ఇంకేమన్నా మానవ కర్తవ్యం ఉన్నట్లయితే అందుతాయి, కానీ అరే మోస్తరుగా వెళ్ళేటువంటి దానికి అందవు. కథాదిషు ఇది గర్భ. కథాదిషు అంటే కథలు మొదలగు అని ఎందు. ఇది అంటే అని. గర్గహ, గర్గ మహర్షి భక్తి యోగం మనలో ఎలా పుడుతుంది, ఆ చెప్పినటువంటి మార్పులు ఎలా వస్తాయన్న దానికి కథలు మొదలగు అని. ఏం కథలు? రాముడు ఇలాగా తండ్రి దగ్గర ఇలా ఆచరించాడు, పితృవాక్య పరిపాలన ఇలా చేశాడు, కైక దగ్గర ఇలా ప్రవర్తించాడు, కౌశల్య దగ్గర ఇలా ప్రవర్తించాడు, సీత దగ్గర ఇలా ప్రవర్తించాడు, ఋషుల దగ్గర ఇలా ప్రవర్తించాడు, శూర్పణఖ దగ్గర ఇలా ప్రవర్తించాడు. ఇది రామాయణం చదువుకుని చెప్పుకుంటున్నారు కాదు, చెప్పుకుంటుంటే మనకి తెలియకుండా మారిపోతాం మన వస్తుంది. అలాగే ధర్మరాజు ఎలా ప్రవర్తించాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాడు, కృష్ణుడి దగ్గర ఎలా ప్రవర్తించాడు, మరి ధృతరాష్ట్రుడితో ఎలా మాట్లాడాడు, దుర్యోధనుడితో ఎలా మాట్లాడాడు, ఇలా ఇది కథాదిషు అంటే కథలు. అంటే పుణ్యమూర్తులైనటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథలు చెప్పుకొని సంకీర్తనం చేసుకోవటం వల్ల జరుగుతుంది. ఫిలాసఫీ డిస్కస్ చేసి, సైన్స్ డిస్కస్ చేసి, పాలిటిక్స్ డిస్కస్ చేసి సంఘం కొడుపోతుంది తప్ప పనికొచ్చేది ఏం లేదు. వెల్ బిహేవ్డ్ మంచిగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితము వృత్తాంతము కథలు ఘట్టములు రసవంతములుగా చెప్పుకుంటే శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పాడో చెప్పుకునేటప్పటికీ కృష్ణదేవరాయల మీద మనకు గౌరవం పెరిగిందా లేదా? అది వరకు కృష్ణదేవరాయలు అంటే మనకేం తెలుసును, అంటే ఉట్టి తెలుగు ముడ గుడికి ఏం తెలుసు, మనకే అదే తెలుసు. కానీ కొంచెం అది చదువుకునేటప్పుడు మనకు తెలిసిందా లేదా? అలాగే తెలుస్తుంది. కనుక ఇంకో ఇందులో ఇంకా అసలైన అర్థం ఉంది. ఇది ఊరికే వ్యాఖ్యానంలో ఇచ్చిన అర్థం నాకు చెప్తుంది. అసలైన అర్థం కథలంటే అర్థం ఏంటంటే ఆనాడు ఎప్పుడో జీవితం మనకి ఉదాహరణగా ఆదర్శప్రాయంగా జీవించి సన్నివేశములు చూపించి వెళ్ళినటువంటి రాముడు, కృష్ణుడు, గౌతమ పుత్రుడు, యేసుక్రీస్తు మొదలైనటువంటి వాళ్ళు మాత్రమే అని కాదు. కథలంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళ కథలు కూడాను, ఇప్పుడు పోతేనే వాడి కథ చెప్పుకునే వాళ్ళను సరా ఇక ఏం లేవు. మీరు ఎదుగునటువంటి స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఒక ఆయన మహానుభావుడు ఉంటాడు మీకు, వాడు ఒక కుటుంబాన్ని రక్షించాడనుకోండి, వాడు రక్షించవలసిన అప్లికేషన్ లేకపోయినప్పటికీ వాళ్ళ నాన్న ఆ కుటుంబానికి అప్పిచ్చి వాళ్ళందరినీ దివాలు తీసేట్టు చేశాడనుకోండి, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వీడు వాళ్ళ ప్రోనోట్లన్నీ వాళ్ళకి ఇచ్చి చించవతలు బారేసి మళ్ళీ రక్షించి వాళ్ళ కుటుంబాన్ని బాగు చేశాడు అనుకోండి, అనుకున్నావు 10 మంది దగ్గర చెప్పండి అన్నాడు, 10 వాళ్ళకి చెప్పుకోండి ఎలా చేశాడో ఏం చేశాడో చెప్పుకుంటూ ఉంటే చెబుతూ ఉన్న నీకు వింటూ ఉన్న అవతల వాళ్ళకి కూడాను తెలియకుండా ఇంపర్సెప్టబుల్గా ఒక రకమైనటువంటి టెంపర్మెంట్ చేంజ్, నేచర్ చేంజ్ వస్తూ నీకు ఆ మార్గాన్ని క్వశ్చన్ రాదు. సైకాలజిస్ట్ని అడిగితే
ఏమీ సొల్యూషన్ లేదు దీనికి. తను నిద్ర పట్టడం లేదంటే వాడి దగ్గర సొల్యూషన్ లేదే, మాత్రలు మింగమంటాడు. అట్లాంటిది స్వభావము మారవలేను అని అంటే వాడు వాడికే సుఖం లేక కొట్టుకుంటున్నటువంటి సైకాలజీ వాడు, వాడు మీకే సుఖం ఇస్తాడు, వాడు స్వభావం ఏం మారుస్తాడు. ప్రతి దేశంలోనూ యూరోప్లో చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటి సంవత్సరమే నాకు ఆశ్చర్యం వేస్తుంది, వెళితే ఇంటర్వ్యూ కావాలి, ఎవరంటే సైకాలజీ ప్రొఫెసర్. ఏమిటంటే టెన్షన్తో చచ్చిపోతున్నాను, నిద్రపోకలేదు, రోజు వాడిని కన్సల్ట్ చేసి పాపం శాంతి కోసం అని చెప్పి బోల్డ్ అని డబ్బులు పోస్తారు వాళ్ళు, సైకలాజికల్ అడ్వైజర్స్ అని. ప్రతి తడవ వెళ్ళినప్పుడు కూడా కొన్ని పదుల మంది సైకాలజీ ప్రొఫెసర్లు, నాకు బుర్ర టెన్షన్ ఎక్కువగా ఉంది, నిద్ర పట్టడం లేదు, చిన్నప్పుడు ఒక ఆమెను ప్రేమించాను, భగ్న మనోహరం అయినాను, ఆమె వివాహం కాలేదు, తర్వాత నా హృదయం అనేటువంటి ఒకనొక కుండ చెక్కలై ముక్కలైపోయింది, ఇది వాడు చెప్పే కథలు. చుట్టుముడ కొడుకు వాడు నిన్న నేను రక్షిస్తాడు. అందుకని దీనికి ఏమైనా ప్రొసీజర్ ఉందా సార్ అని, ఇట్లా బ్రీతింగ్ అంటే ఈ ప్రాణాయామం వల్ల నిద్రపడుతుంది అంటే, మర్నాడు వచ్చి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది సార్ నిద్రపోయి, రాత్రి నిద్రపోయానంటారు ప్రతి ఒక్కరు. షూర్గా యూరోప్లో ప్రతి సైకాలజీ ప్రొఫెసర్ కూడా నిద్ర పట్టనటువంటి వాడు పతంజలి చెప్పినటువంటి మార్గంలో బ్రీతింగ్ చేసి వదిలిపెడితే, ఆ రాత్రి నిద్రపోయి మర్నాడు వాడు రావటానికి వీలైతే కనీసం టెలిఫోన్ అవి చేస్తాడు, ఆశ్చర్యం వేస్తుంది, 10 ఏళ్ళు అయింది నిద్రపోయింది, రాత్రి నిద్రపోయాను. అవి రక్షించాల్సిందే కానీ ఈ సైకాలజిస్టులు వాళ్ళు కాదు మిమ్మల్ని రక్షించేది. కథారీషు ఇది గర్గహ అంటే అలాంటి వాళ్ళు కథలు చెప్పుకుంటాను, రియల్ సైకాలజీ ఉన్నది. ఫలానా మహాన్ ఓడి ఇట్లాంటి వాడు నేను రీదండి ఈయన చేశాడు. తన స్టూడెంట్కి మధ్యలో చదువు అయిపోతే తన ఇంటి దగ్గర పెట్టుకుని తను ఖర్చులు ఇచ్చి చదువు చెప్పించి వాళ్ళు కాస్త చేయించాడు, వాడు ఇప్పుడు ఫలానా కలెక్టర్గా ఉన్నాడు అని చెప్తున్నాడు అనుకోండి, చెప్పండి అన్నాడు. సరిగ్గా అది చెప్పడానికి నామర్థం ఉండదు అన్నాడు. కనుక కథాదిషు అనేదానికి పుణ్య కథలు మొదలైనటువంటివి అనమాట. వీటిలోనే పరమ భాగవత చరిత్రము అని అంటారు. పరమ భాగవత చరిత్రం అంటే ఏమిటి, పుణ్య ప్రవర్తనం కలిగినటువంటి మహనీయులు ఉంటారు చూడండి, వాళ్ళ జీవిత చరిత్రం చెప్పటం, అది కథాదిషు అంటే. ఇంకా రెండు మతములు ఉన్నాయి, ఆ మతములు నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. నిజమైన భక్తి సాధన చేసేటువంటి వాళ్ళ లక్షణములు నారదుడు వరుసన ఒక్కొక్కళ్ళ మతములో చూపుతూ ఉన్నారు. మతం అంటే అభిప్రాయం, ఋషులు మహనీయులు పెద్దలైనటువంటి వాళ్ళ అభిప్రాయంలో చెబుతూ ఉన్నారు. తన లక్షణ అని వచ్చంటే నానా మతభేద, అనేక మతభేదముల చేత. మతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీచమైన అర్థం మనం తీసుకోరాదు, అభిప్రాయము అనేటువంటి అర్థం మతం అనేటువంటి మాటకి. ఇప్పుడు ఉన్నటువంటి అర్థం ప్రాచీన కాలంలో లేదు, పుట్టలేదు, ఈ మతములు లేవు. అప్పుడు అభిప్రాయం ఉండేది, కానీ నేను ఫలాన మతానికి చెందినవాడిని ఇలాంటి దుస్థితి ఉండేది కాదు మానవుడికి. సనాతన ధర్మము లేక శాశ్వత ధర్మము అనేటువంటిది ఒకటే మానవుడికి అనుష్ఠేయము అయి ఉండేది. దానికి వ్యతిరేకించిన వాడు అంటే ఇన్స్టింక్టివ్లీ అగెన్స్ట్ హ్యూమన్ వాల్యూస్ అయినటువంటి వాడిని మ్లేచ్చుడు అనేవాడు ప్రాచీన కాలంలో అర్థమాడు. అంటే సివిక్ లైఫ్ మొదలైనటువంటి వాటిలో ఎడం పక్క నిలవయ్యా ట్రాఫిక్లో అని అడిగితే ఎందుకు వెళ్ళాలి అని అడిగిన వాడిని మ్లేచ్చుడు అనేవాడు. లేదా దీపానికి సైకిల్కి లాంతర్ పెట్టుకెళ్ళు, దీపం పెట్టుకెళ్ళు అంటే ఎందుకంటే పోలీస్ కోసం అని అనుకున్నవాడు మ్లేచ్చుడు. పోలీస్ కోసం కాదు, మన కోసం, రెండు మీద నడిచే వాళ్ళ కోసం అని తెలిసినటువంటి వాడిని ఆర్యుడు. ఈ రెండు పదాలు వాడబడుతూ ఉంటాయి, ఆర్యుడు మ్లేచ్చుడు అని రెండు పదములు. ఎవడైతే ఎటర్నల్ హ్యూమన్ వాల్యూస్ వాటికి సంబంధించినటువంటి సనాతన ధర్మము శాశ్వత ధర్మము అని దాని ఎందు విశ్వాసము కలిగి యథాశక్తి పెద్దల నుండి గ్రహించి అనుష్ఠానం చేసి ఆచరించేవాడిని ఆర్యుడు. అందుకనే అర్జునుడి యుద్ధభూమిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటే కృష్ణుడు అనార్యజుష్టంస్తున్నాడు, అనార్యులాగా ఏడుస్తున్నావు అన్నాడు. అంటే ఆర్యన్స్ అని ద్రవిడియన్స్ అని అర్థం కాదు, ఆర్య ద్రవిడియన్ వల్ల ఏడుస్తున్నావు అంటే